అయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు వచ్చి మరొక రిప్రజెంటేషన్ ఇచ్చారు. హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలు అందరికీ ఒకేసారి మీరు వెబ్ కౌన్సిలింగ్ అలో చేస్తే 75,000 మంది ఉన్నారు కాబట్టి గందరగోళం అవుతుంది. హెడ్ మాస్టర్స్ వేరుగా, స్కూల్ అసిస్టెంట్స్ని వేరుగా, అదేవిధంగా ఎస్జీటీలది వేరుగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రతిపాదన వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ప్రతిపాదనకు అంగీకరించి మళ్ళీ మేము రివైజ్ షెడ్యూల్ ఇచ్చాం. ఏమని, హెడ్ మాస్టర్లది వెబ్ కౌన్సిలింగ్ ముందుంటుంది, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్జీటీలు ఉంటుంది అని మళ్ళీ రివైజ్ షెడ్యూల్ ఇచ్చాం. ఒకవైపు ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొంతమంది ఈ వెబ్ కౌన్సిలర్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు. కొంతమంది అసలు ఈ ట్రాన్స్ఫర్సే చేయొద్దు, సర్వీస్ రూల్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు కాబట్టి మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్స్ కూడా కరెక్ట్ కాదని కొంతమంది వెళ్ళారు. కొంతమంది ఈ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ సరిగా లేవని వెళ్ళారు. నానా రకాలుగా చాలామంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు వాళ్ళందరి యొక్క పిటిషన్స్ను విన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇటు ప్రభుత్వ పరంగా అటు వాళ్ళ వైపు నుంచి కూడా విన్న తర్వాత కొంతమంది 10 జిల్లాల ప్రకారం ట్రాన్స్ఫర్స్ చేయొద్దు, 31 జిల్లాల ప్రకారం చేయాలని మరికొంతమంది పోయారు. ఇవన్నీ విన్న తర్వాత కోర్టు జడ్జిమెంట్ను 26కు రిజర్వ్ చేసింది. ఆ 26 జడ్జిమెంటు బయటికి వచ్చిన తర్వాత మాత్రమే కోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే ఈ బదిలీలు చేయవలసి ఉన్నది. ఈ 26వ తారీఖు వరకు ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేద్దామనే ఆలోచనతోనే మేము ఇప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ఉదాహరణకు హెడ్ మాస్టర్స్కు సంబంధించి 2,193 మంది హెడ్ మాస్టర్స్ బదిలీకి దరఖాస్తు చేసుకుంటే మొన్నటి వరకు ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకున్న వాళ్ళు 2,181, అంటే 99.45%. ఒక 12 మంది మాత్రమే వాళ్ళ ఆప్షన్స్ను ఎక్సైజ్ చేసుకోలేదు. అందులో ఒక 4 హెడ్ మాస్టర్లు మాత్రమే కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉన్నవాళ్ళు ఆప్షన్ ఎక్సైజ్ చేయలేదు. కానీ 2,193 బదులుగా 2,181 మంది హెడ్ మాస్టర్స్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యారు, వాళ్ళ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కు నిన్నటి నుంచి స్కూల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ స్కూల్ అసిస్టెంట్ వెబ్ కౌన్సిలింగ్లో కూడా ఇప్పటి వరకు 31,968 గాను 22,757 మంది వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యారు. కొంతమంది ఆప్షన్స్ను ఫ్రీజ్ చేసుకున్నారు, కొంతమంది సేవ్ చేసి పెట్టుకున్నారు ఇంకేమన్నా అవకాశాలు చూద్దామని. అంటే వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ గణనీయంగా ఉన్నది. అందరూ కూడా హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ దృష్టికి అటు పత్రికల ద్వారా కానీ లేదా ఉపాధ్యాయ సంఘాల ద్వారా కానీ జరుగుతున్న సాంకేతిక పరమైన పొరపాట్లు కానీ అప్గ్రేడేషన్కి సంబంధించిన విషయాలు కానీ ఏవి వచ్చినా ఎప్పటికప్పుడు మేము స్పందిస్తూ వాటిని రెక్టిఫై చేస్తున్నాం. అలా రెక్టిఫై చేసినాం కాబట్టే 99.5% ఈరోజు హెడ్ మాస్టర్స్ వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ను ఎక్సైజ్ చేసుకున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ కూడా చేసుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు నా దగ్గర సమావేశంలో వెబ్ కౌన్సిలింగ్ ఒప్పుకున్న కొన్ని సంఘాలు ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్కే పోవాలి అని చెప్పి గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చారు, స్పెషల్ సిఎస్ దగ్గరికి వచ్చారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాం, ప్రక్రియ జరుగుతున్నది,
ఈ పరిస్థితిలో నిర్ణయాన్ని మార్చుకోవద్దు అని వాళ్ళకి చెప్పి, ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ లో మీ దృష్టికి వచ్చిన పొరపాట్లుంటే అవర్లీ బేసిస్ మీద మాకు చెప్పండి, ఎప్పటికప్పుడు ఇక్కడ మేము టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం, ఆ టీమ్స్ కు మీరు కాల్ చేయండి, లేకుంటే నేరుగా నాకు మెసేజ్ పెట్టండి, స్పెషల్ సిఎస్ గారికి పెట్టండి, మేము తప్పకుండా వాటిని సర్దుబాటు చేస్తాం, రెక్టిఫై చేస్తామని కూడా చెప్పాము. అలా స్పెసిఫిక్ గా కాకుండా మొత్తానికే వెబ్ కౌన్సిలింగ్ వద్దు. నిన్నటి రోజున నా ఫోన్కు వెబ్ కౌన్సిలింగ్ వద్దు అని మీరు మెసేజ్ పెట్టండి అని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు టీచర్లకు వాట్సాప్ పెట్టి, ఆ వాట్సాప్లో నా నెంబర్ ఇచ్చి, నేను నిన్నటి రోజున నా ఒక్క ఫోన్కు 2000 మెసేజ్లు వచ్చినాయి స్టాప్ వెబ్ కౌన్సిలింగ్ అని. ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇక నిన్న ఈవినింగ్ నుంచి వాట్సాప్ ఏం పంపించారంటే, నా నెంబర్ ఈ నెంబర్ ఎవరిదో చెప్పకుండా, 8500 5 6 నెంబర్ ఎవరిదో చెప్పకుండా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పండి అంటే ఆ రకమైన వందల కాల్స్ నాకు వచ్చాయి. అంటే ఇది ఒక విచిత్ర ధోరణి, ఒక వింత ధోరణి. ప్రభుత్వానికి సహకరించవలసిన వాళ్ళు అడుగడుగున ఈ ప్రక్రియను ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. ఇది ఎవరికి మంచిది కాదు. చాలామంది ఉపాధ్యాయులు మెసేజ్లు పెడుతున్నారు, వెబ్ కౌన్సిలింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రొసీజర్, ఎవరెన్ని అన్నా మీరు కంటిన్యూ చేయండి. కొంతమంది టీచర్లు పెట్టిన మెసేజ్లు ఏముంది అంటే, అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి, కొంతమంది టీచర్లు పెట్టిన మెసేజ్లు ఏముంది అంటే, కొంతమంది సంఘాల నాయకులకు పని లేకుండా పోయింది, పైరవి చేసుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు కావాల్సిన అవకాశాలు ఇప్పించుకునే అవకాశం లేకపోవడం వల్ల ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారు, దయచేసి మీరు యూ ప్రొసీడ్ విత్ ది వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి కొంతమంది ఉపాధ్యాయులు నాకు పెడుతున్నారు. నిన్నటి రోజున హెడ్ మాస్టర్స్ యొక్క వెబ్ కౌన్సిలింగ్ అయిపోయింది. నేను స్వయంగా లక్ష్మారెడ్డి అని ఒక ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారని, నేను వారికి ఫోన్ చేశాను, ఏం లక్ష్మారెడ్డి గారు ఎట్లా జరుగుతున్నది, మీకేమైనా ఇబ్బందులు ఎదురైనా అన్నారు. లేదు సార్, ఎప్పటికప్పుడు మేము స్పెషల్ సిఎస్ గారిని కలిసినాం, విజయ్ గారిని కలిసినాం, మాకున్న సమస్యలు చెప్పినాం, రెక్టిఫై చేశారు, మా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సార్ అన్నాడు. నువ్వు హ్యాపీగా ఉన్నావు సరేనయ్యా, మరి మిగతా వాళ్ళందరూ హ్యాపీగా లేరంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి సార్, బట్ వీ హెడ్ మాస్టర్స్ యాజ్ ఎ హోల్ వీఆర్ హ్యాపీ అన్నారు. నేను ఇవాళ పేపర్లో కూడా చూశాను, లక్ష్మారెడ్డి గారి పేరు మీద ఒక ప్రకటన వచ్చింది, వెబ్ కౌన్సిలింగ్ చాలా బాగున్నది, మా ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, మేము డిప్యూటీ సీఎం గారికి స్పెషల్ సిఎస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నామనే ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ డెవలప్మెంట్ చేశారు, వెబ్ కౌన్సిలింగ్ ఆగుతలేదు, డిప్యూటీ సీఎంకు మెసేజ్లు పెట్టినా ఆగుతలేదు, డిప్యూటీ సీఎంకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పినా ఆగుతలేదు, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఆగుతలేదు అని చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే, మరొక వాట్సాప్ మెసేజ్ పెట్టింది ఇవాళ మార్నింగ్, మీరు ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకున్న తర్వాత మీ ఆప్షన్స్ అన్ని కూడా మారిపోతున్నాయి, ఇంటర్నల్గా ఏదో జరుగుతున్నది అని మరొక మెసేజ్ పెట్టి, వేల మంది ఉపాధ్యాయులకు సంబంధించిన విషయంలో ఎవరు ఇంటర్ఫియర్ అవుతారు, ఎందుకు ఆప్షన్స్ మారుతాయి, ఈ అసత్యపు ప్రచారాలు చేయొద్దని.